ఈ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరినీ ఎలాంటి మగవాడు అనగాని ఫుల్గా సాటిస్ఫై చేయలేకపోతారు అక్కడున్న ఆడవాళ్ళందరూని మమ్మల్ని సాటిస్ఫై చేసే మొగడు వస్తారని వెయిట్ చేస్తూ ఉంటారు అదే సమయంలో ఆ రాజ్యం మీదకి యుద్ధం ప్రకటించినందువలన అక్కడున్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళిపోతారు ఇంకా అక్కడ ఉన్న ఆడవాళ్ళందరుని మమ్మల్ని ఎవరు సాటిస్ఫై చేస్తారని వెయిట్ చేస్తూ ఉంటని ఆ ఊర్లో ఒకే ఒక మగవాడైతే మిగిలిపోతారు ఇక ఈ ఆడవాళ్ళందరూని అతనితో ఇంటిమేట్ అవుతాకి ఏం చేశారు అన్న కాన్సెప్ట్ మీద ఈ మూవీ మొత్తం ఉంటుంది థౌట్ స్కిప్ ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో కంటిన్యూ చేసుకోయే ముందు మనలాంటి మూవీ లవర్స్ కి ఎంతో యూజ్ అయ్యే ఒక యాప్ అయితే నేను తీసుకొచ్చాను యాప్ నేమ్ వచ్చేసి ఎన్ఎస్టీ మూవీ ఇందులో మనకి రీసెంట్ గా ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ అప్డేట్స్ అన్ని వస్తాయి ఈ యాప్ మనం ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ మనకి ఈ విధంగా ఉంటుంది హోమ్ స్క్రీన్ లో మనకి రీసెంట్ గా రిలీజ్ అయిన మూవీస్ అన్ని చూపిస్తున్నాయి చూడండి మనం ఏదో ఒక మూవీ మీద క్లిక్ చేయగాని అది ఏ ఓటీటీ లో ఉంది అలాగే ఆ మూవీ కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అని ఇక్కడ మనం చూపిచ్చేస్తున్నాయి అలాగే ఈ యాప్ లోని మనకి కావాల్సిన మూవీ ఏ ప్లాట్ఫామ్ లో ఉందో తెలుసుకుంటాం చాలా ఈజీ ఇక్కడ కనిపించే సెర్చ్ బార్ లోని మీకు ఏ మూవీ కావాలో ఆ మూవీని సెర్చ్ చేయండి ఆ మూవీ అనేది మనకి డిస్ప్లే చేసేస్తుంది దాని మీద క్లిక్ చేయగాని అది ఏ ప్లాట్ఫామ్ లో ఉంది ఏ లాంగ్వేజ్ లో ఉంది అని కూడా చెప్పేస్తుంది ఈ యాప్ అనేది ప్రతి ఒక్క మూవీ కి ఎన్నో రకాలుగా యూజ్ అవుతుంది ఇంకెందుకు లేట్ చేస్తారు ఈ యాప్ కు సంబంధించిన లింక్స్ అన్ని కమెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెట్టాను అక్కడ నుంచి వెళ్లి యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక మూవీలోకి వెళ్ళిపోతే స్టార్టింగ్ సీన్ లో ఈ పెద్దవిడి అక్కడ ఉన్న గుడి దగ్గర కూర్చుని అక్కడ ఉన్న కోయి బొమ్మని తిడుతూ ఉంటుంది నా భర్త చచ్చిపోయి ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు వచ్చి నువ్వు నాకు ఒక్క మొగ్వాన్ని కూడా ఈయలేదు అని తను చెప్పించుకుని ఆ కోయి బొమ్మను కొడుతుంది అప్పుడు ఆ కోయి బొమ్మ ముక్కిరిగి ఈమె మీద పడుతుంది అప్పుడే అన్ని వైపుల నుంచి కొంతమంది మగవాళ్ళు వచ్చి ఈమెని చుట్టు ఆ నైట్ అంతా గపాగప్ చేసేస్తారు ఈమె తర్వాత రోజు ఈ విషయం అక్కడ ఉన్న స్వామీజీకి చెప్తుంది అలాగే ఆ ముక్కు తీసుకెళ్లి అతను ముందు పెడుతుంది ఆ స్వామీజీ కూడా ఆ ముక్కుని టచ్ చేస్తాడు అప్పుడు మళ్ళా ఆ మగవాళ్ళందరూ వచ్చి స్వామీజీని అతని అసిస్టెంట్ ని గపా చేసేస్తారు నెక్స్ట్ సీన్ లో ఆ ముక్కు రోడ్డుపై పాడు ఉంటుంది ఒక లేడీ వచ్చి ఆ ముక్కుని తన చేతిలో తీసుకుంటుంది అప్పుడు మళ్ళా ఆ మగవాళ్ళు అందరు వచ్చి అక్కడ ఉన్న జనాన్ని ఎవరు కనిపిస్తే వాళ్ళని లాక్ వెళ్ళిపోయి అందరితో గపాగప్ చేసేస్తారు అక్కడ ఉన్న ఒక మంక్ ను కూడా లాక్ అతన్ని కూడా గపాకప్ చేసేస్తారు ఆ ముక్కు అలాగే ఉంటే ప్రాబ్లం అని ఆ మంకు ఒక లో వైన్ పోసి ఆ వైన్ లో ఆ ముక్కు పెట్టి ఒక ప్లేస్ లో పాతి పెట్టేస్తాడు ఆ ముక్కు దెబ్బకి ఊరి పరిస్థితులన్నీ మారిపోతాయి అలాగే ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ మగవాళ్ళని డామినేట్ చేస్తూ ఉంటారు ఇంట్లో పనులన్నీ మగవాళ్లే చేస్తూ ఉంటారు విచిత్రం ఏమిటి అంటే అక్కడ ఉన్న మగవాళ్ళు ఎంత ట్రై చేసినా అక్కడ ఉన్న ఆడవాళ్లు మాత్రం సాటిస్ఫై చేయలేకపోతారు కట్ చేస్తే ఒక రోజు పక్క నుంచి కొంతమంది అబ్బాయిలు వచ్చి డబ్బులు ఇవ్వకుండా డ్రింక్ చేస్తూ ఉంటారు షాప్ ఓనర్ డబ్బులు ఇస్తేనే డ్రింక్ పోస్తాను అని చెబుతుంది వాళ్ళిద్దరిలో ఒకడు ఆ పక్కనే డ్రింక్ చేస్తున్న భయం దగ్గరికి వెళ్తాడు అతని దగ్గర ఉన్న డ్రింక్ తాగి అతనే తిడుతూ ఉంటాడు భయం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటకి అక్కడే కాలుతూ ఉన్న బొగ్గుని తన చేతిలోకి తీసుకుని ఆ పక్కనే ఉన్న వాటర్ లో పడేస్తాడు అయినా అతను భయన్ మొహం మీద కొడతాడు అప్పటి వరకు కోపాన్ని కంట్రోల్ చేసుకున్న భయన్ తను ఆ గుద్ది కొద్దగానే చాలా కోపం వచ్చి తన మొహం మీద ఒక్క గుద్దు గుద్ది తన అక్కడే కూర్చోబెడేస్తాడు మిగతా వాళ్ళ కాళ్ళు చేతులు విరగొడ్డేస్తాడు భయన్ స్టామినా చూసి అక్కడున్న ఆడవాళ్ళందరూ ఫిదా అయిపోతారు వీళ్ళని ఇంత బాగా కొట్టాడు అంటే ఆ పనికి ఇంకెంత బాగా చేస్తారో అని అక్కడున్న ఆడవాళ్ళందరూ అనుకుంటూ ఉంటారు వాళ్ళ మాటలేన్న భయన్ లోపల చాలా ఆనందపడుతూ ఉంటాడు అప్పుడే అక్కడికి ఒక ఓల్డ్ లేడీ వచ్చి భయన్ గురించి అంతలాగా ఆసక్తి పడకండి అని తనతో జరిగిన ఎక్స్పీరియన్స్ గురించి చెప్తూ ఉంటుంది అప్పుడే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది అప్పుడు బయన్ బ్రెడ్ అమ్ముతూ ఉంటాడు ఒక ఆమె స్నానం చేస్తూ నాకు బ్రెడ్ కావాలి అని అడుగుతుంది బయన్ ఆమె స్నానం చేసే ప్లేస్ కి స్లోగా వెళ్తాడు అప్పుడు ఆమె తనని ఆ బాత్ టబ్ లోకి రాగి ఆ టబ్ లోని ఇంటిమేట్ అవుతుంది తీరా చూస్తే ఆమె ఒక ఓల్డ్ లేడీ ఆమెను చూసి భయం చాలా భయపడతాడు ఆమె ని నువ్వు ఎందుకు పనికిరావు అని అంటుంది భయన్ నాకేం తక్కువ అని అడుగుతాడు తను నీదానికన్నా స్ట్రాల్ ఉంటుంది అని అంటుంది అప్పుడే స్టోరీ ప్రజెంట్ లోకి వస్తుంది అప్పుడు ఆ ఆడవాళ్ళందరూ ఎగతాల్గా బయన్ ఎంక చూసి నవ్వుతూ ఉంటారు ఇక బయన్ కూడా ఏం మాట్లాడకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మరొక వైపు బయన్ కి ఖాన్ అనే బ్రదర్ ఉంటాడు ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఖాన్ ని ఇష్టపడుతూ ఉంటారు ఒక రోజు ఖాన్ ఆ పక్కన ఉన్న నదిలో స్నానం చేస్తూ ఉండగా ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ ఖాన్ ని చూస్తూ ఉంటారు బయన్ కన్నా ఖాన్ ఏ చాలా బాగున్నాడు అని అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు నైట్ భయన్ తాగుతూ ఉన్నప్పుడు ఒక ఆమె తననే రెచ్చ కొడుతుంది అని బయన్ ఆనందపడుతూ ఉంటాడు తీరా చూస్తే అతన్ని ఒక గే రెచ్చ కొడుతూ ఉంటాడు అప్పుడు బయన్ కి చాలా కోపం వస్తుంది తాగిన తిక్కలో అక్కడ ఉన్న సామానం అంతా బద్దలు కొడుతూ ఉంటాడు అంతలో కాన్ వచ్చి భయాన్ని భుజంపైన ఎక్కించుకుని తీసుకు వెళ్తూ ఉంటాడు వీళ్ళిద్దరూ ఉన్న కాలువ దాటుతూ ఉండగానే వీళ్ళ ముందకి సియో అనే ఒక అమ్మాయి వచ్చి నిలబడుతుంది సి వీళ్ళిద్దరిని ఇంప్రెస్ చేయడానికి తన టాప్ తీసేసి అక్కడ డాన్స్ చేస్తుంది తన వీళ్ళిద్దరిని దాటి వెళ్తున్నప్పుడు వీళ్ళిద్దరు కాలు జారి ఆ పక్కన ఉన్న నదిలో పడతారు వీళ్ళిద్దరు బట్టలు చాలా తడిసిపోయినందుకు వీళ్ళిద్దరు ఒక మంట ఎలిగించుకుని తన బట్టల్ని ఆరబెట్టుకుంటూ ఉంటారు కాన్ కి భయన్ కి ఇంత ముందు ఉన్నంత ప్రేమ ఈ మధ్యన అయితే ఉండదు అప్పుడే సీన్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది ఒక రోజు కాన్ బయన్ వీళ్ళిద్దరు రైస్ కేక్స్ అమ్ముతూ ఉంటారు కాన్ ఒక టోపీ పెట్టుకుని దానికి నిప్పు అంటించి గాలిలో తిప్పుతూ ఉంటాడు అది తిరుగుతూ తిరుగుతూ బయాన్ ఫ్యాంట్ కి నిప్పు అంటుకుంటుంది అది మొత్తం కాలిపోతూ ఉంటుంది చుట్టుపక్కల ఎక్కడా నీళ్లు ఉండకపోతంతో భయాన్ని పొడుకో కాన్ ఆ ప్లేస్ లో తనని గట్టిగా తన్నుతూ ఆ నిప్పును ఆరుపుతాడు అప్పటి నుంచే నా స్టామినా తగ్గింది అని భయం అనుకుంటూ ఉంటాడు అప్పుడే సీన్ ప్రెసెంట్ లోకి వస్తుంది ఒక రోజు కొంతమంది మగవాళ్ళు ఒక నది దగ్గర కూర్చుని కూరగాయలు కడుగుతూ ఉంటారు వాళ్ళల్లో ఒకడు అంటాడు ప్రతి రోజు సియో నది దగ్గరకు వచ్చి స్నానం చేస్తుంది అని అంటాడు వాళ్ళల్లో ఇంకొకడు మనం ఈ రోజు నైట్ వెళ్లి తన స్నానం చేస్తూ ఉండగా చూద్దామని అంటాడు ఈ మాటలో అన్ని ఒక పక్క నుంచి భయన్ వింటూ ఉంటాడు రాత్రి అవతంతో ఆ మగవాళ్ళందరూ సియోని చూస్తాకి నది దగ్గరికి వెళ్తారు బయన్ కూడా సియోని చూడడానికి నది దగ్గరికి వస్తాడు అందరూ సియోన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు సియో అక్కడికి వస్తుంది సియో ఆ నదిలో డాన్స్ చేస్తూ ఉంటుంది అక్కడ ఉన్న మగవాళ్ళందరూ నోరు వెళ్లబెట్టుకుని సియో నే చూస్తూ ఉంటారు అయ్యో నా చెప్పులు నదిలో కొట్టుకుపోయినాయి అని సియో అనగాని అక్కడ ఉన్న మగవాళ్ళందరూ ఆ చెప్పును తేవడానికి పోటీ పడుతూ ఉంటారు ఆ రోజు నైట్ ఆ ముక్కిని దాచిపెట్టిన మంక్ అడవిలోకి వస్తాడు అనుకోకుండా ఒక ఉచ్చులో చిక్కుకుపోతాడు తర్వాత రోజు సియో తన ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు ఇంటి ముందు ఒక స్పీడ్ బాక్స్ ఉంటుంది ఆ స్పీడ్ బాక్స్ భయనే అక్కడ పెడతాడు సియోకి కి భయం తనని ఇష్టపడుతున్నారు అన్న విషయం అర్థమవుతుంది తను ఆ స్పీడ్స్ ని తింటుంది తరువాత స్నానం చేయడానికి నదిలోకి వెళ్తుంది ఆమె స్నానం చేయటం కొంతమంది మగవాళ్ళు చూస్తూ ఉంటారు అప్పుడే అటువైపు వెళ్తున్న కొంతమంది ఆడవాళ్ళు సియోని చూస్తున్న మగవాళ్ళని గమనిస్తారు ఊరిలో ఉన్న మగవాళ్ళు అందరూ మా వెనక పడకుండా సియో వెనకాలే పడుతున్నారు దీని అంతటికి సియోయే కారణమని తనని కొడుతూ ఉంటారు ఈ గొడవ అక్కడే చెట్లు కొడుతున్న కాన్ వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని విడదీసి సియోని కాపాడుతాడు ఆ రోజు నైట్ కాన్ అంటాడు ఇంకొక రెండు రోజుల్లో మన ఇంట్లో శుభకార్యం ఉంది అని భయన్ కి చెప్పగానే ఎవరిది అని భయన్ అడుగుతాడు నేనే పెళ్లి చేసుకుంటున్నాను అని ఆ పక్కనే ఉన్న సియోని బయటికి రమ్మంటాడు భయన్ తనను చూసి ఎంతో బాధపడతాడు నేను ప్రేమించిన అమ్మాయే మా ఇంటికి వదినగా వస్తుంది అని చాలా బాధతో కాన్ చెప్పే మాటలు వినకుండా అడవిలోకి వెళ్లిపోతాడు అప్పుడే ఒలలో చిక్కుకున్న మంకు అరుస్తూ ఉంటాడు భయన్ వెళ్లి మంకుని కాపాడుతాడు మంకు అంటాడు నువ్వు నన్ను కాపాడినందుకు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఏమి కావాలో కోరుకో అది నేను ఇస్తాను అని మంక్ అంటాడు ఇక భయం ఏమి ఆలోచించకుండా నేను చాలా వీక్ గా ఉన్నాను అలాగే నాది చాలా చిన్నగా ఉంది నాకు చాలా పవర్ కావాలి అని కోరుకుంటాడు అప్పుడు మంక్ భయంతో అంటాడు ఇక్కడ నుంచి కొద్ది దూరంలో ఒక మందిరం ఉంటుంది దాని ముందు ఒక పాట్ నేను దాచిపెట్టాను అందులో ఒక డ్రింక్ ఉంటుంది నువ్వు ఆ డ్రింక్ కొద్దిగానే తాగు నువ్వు కొక్కొత్తు పడి ఎక్కువగా తాగేవంటే నీ పవర్ ని ఆడవాళ్ళు తట్టుకోలేరు అని చెబుతాడు అలాగే ఆ మంక్ ఇంకో ఇన్స్ట్రక్షన్ చెప్తూ ఉండగానే భయన్ ఆపుకోలేక ఆ పాట దగ్గరికి వెళ్ళిపోతాడు భయన్ ఆ పాటను తీసుకుని అందులో ఉన్న డ్రింక్ ని ముందు కొద్దిగానే తాగుతాడు కానీ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ తనని చూసి నవ్విన విషయాలన్నీ గుర్తు తెచ్చుకుని కోపంతో మొత్తం తాగేస్తాడు ఆ రోజు నైట్ తను చాలా పవర్ఫుల్ పర్సన్ అయిపోతాడు తర్వాత రోజు భయన్ నిద్ర లెగ్గాని ఆ ఊరిలో ఉన్న మగవాళ్ళందరూ యుద్ధానికి వెళ్ళారు వాళ్ళతో పాటు కాన్ కూడా వెళ్ళాడు అని తెలుసుకుంటాడు ఇయో ఇంట్లో ఒకటే ఉండటంతో తనకి హెల్ప్ కానీ భయన్ కూడా తన తోనే ఉంటాడు రోజు భయం తనకి సూప్ ఇవ్వడానికి వెళ్తూ ఉండగాని తియ్య మాత్రం ఒలి తెలియకుండా పడి ఉంటుంది భయం తనని పట్టుకోపోతూ కంట్రోల్ చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు తర్వాత రోజు అడవికి వెళ్లి అక్కడ ఉన్న గుంటలో నీళ్ళు అన్ని తాగేస్తాడు అదే రోజు అడవిలో మంటలు ఏర్పడతాయి అదే సమయంలో అక్కడి నుంచి వెళ్తున్న రాజకుమారి ఆ మంటల్లో చిక్కుకుంటుంది అప్పుడే భయం నిద్ర లెక్స్తాడు తన కడుపు అంతా ఫ్రీ అవటంతో చుచ్చూకి వెళ్తాడు తన చుట్టూ పోస్తూ ఉండగా ఏదో పది ఫైర్ ఇంజన్ ట్రక్కులు ఒకేసారి వదిలినట్టు మొత్తం అడవిని వర్షం పడి అక్కడున్న మంటలన్నీ ఆరిపోతాయి అదంతా అక్కడున్న రాజకుమారి ఊరిలో ఉన్న ఒక అమ్మాయి చూస్తుంది అలాగే ఆ విషయం ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆ ఆడవాళ్ళందరూ భయాన్ని డైరెక్ట్ గా చూసి కన్ఫర్మ్ చేసుకుంటారు భయాన్ని ఎగతాలు చేసిన ఆడవాళ్ళందరూ తనతో గపగప్ చేసుకోవాలని ఎదురు చూస్తూ ఉంటారు తర్వాత రోజు భయం రైస్ అమ్మటానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ తనని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు ఎవరికి తనని ఎగటాలి చేసిన ఓల్డ్ రేడి కూడా తనతో గపకప్ చేయించుకుంటే ట్రై చేస్తూ ఉంటుంది ఆ ఊరిలో ఉన్న ఆడవాళ్ళందరూ గంప కింద కోడిని పట్టుకున్నట్టు ఇతని మీద ఒక బెడ్ షీట్ వేసి ఆడవాళ్ళందరూ కమ్మేస్తారు కానీ భయాన్ని మాత్రం వాళ్ళందరినీ ఒక గుద్దుతో నెట్టేసి ఎవరి మీద ఇంట్రెస్ట్ చూపించకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ ఇంకా ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటారు ఆ ఆడవాళ్ళలో ఒక అమ్మాయి తనని ఇంట్లోకి కాకేసి తనకి తాగటానికి వైన్ ఇస్తుంది తాగిన భయన్ అయితే సైలెంట్ గా ఉంటాడు ఆ అమ్మాయి మాత్రం నాతో గపాగప్ చేయమని రెచ్చగొడుతూ ఉంటుంది భయన్ మాత్రం నువ్వు నన్ను తట్టుకోలేవని చెప్పుతూ ఉంటాడు కానీ ఆ అమ్మాయి మాత్రం నీ నేను చాలా మందిని చూశాను అని నవ్వుతూ రెచ్చగొడుతూ ఉంటుంది భయన్ కి చాలా కోపం వస్తుంది ఆ అమ్మాయి రూమ్ లోకి రాగి చేసేస్తాడు ఆ అమ్మాయి చాలా సాటిస్ఫై అవుతుంది ఈ విషయం ఒక పక్కన ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆ ఆడవాళ్ళందరూ భయన్ ఇంటి ముందు క్యూ గడతారు గపా అయిన అమ్మాయి నేను మళ్ళా నార్మల్ అవ్వాలంటే పది రోజులు పడుతుంది అని చెబుతుంది తన మాటలు విని అక్కడున్న ఆడవాళ్ళందరూ నేను ముందు నేను ముందు అని అంటూ ఉంటారు మార్నింగ్ అయ్యేటప్పటికి భయన్ అక్కడున్న ఆడవాళ్ళందరితో గపాగా చేసేస్తారు మరొక వైపు కుమార్ కూడా భయన్ గురించి తెలుసుకుంటుంది తనతో గపాగాప్ చేయించుకోవాలి అని ఎదురు చూస్తూ ఉంటుంది రాజు వచ్చి ఏమైంది అని అడుగుతాడు తను భయం గురించి మొత్తం చెబుతుంది సైనికులు అందరూ భయాన్ని పట్టుకుని రాజు దగ్గరికి తీసుకువస్తారు రాజు అంటాడు నీది పవర్ఫుల్లా లేకపోతే మా దగ్గరున్న వ్యక్తిది పవర్ఫుల్ అని నేను ఒక టెస్ట్ పెడతాను అందులో నువ్వు గెలిచినట్లయితే యుద్ధంలో ఉన్న మీ అన్న ఖాన్ ని నేను బయటికి తీసుకొస్తాను అని అంటాడు భయన్ కూడా ఈ చాలెంజ్ కు ఓకే చెప్తాడు తర్వాత రోజు పోటీకి వెళ్తాడు ఈ పోటీలో ఎవరైతే ఎక్కువ బరువు మోస్తారో వాళ్లే ఈ పోటీలో విజేత భయన్ అపోనెంట్ చాలా బలంగా ఉంటాడు అతను ట్వంటీ కేజీస్ వెయిట్ మోస్తాడు భయన్ ఎక్కువ వెయిట్ మోయలేకపోతాడు కానీ అక్కడున్న రాణి భయాన్ని రెచ్చగొడటం వలన వన్ ట్వంటీ కేజీస్ వెయిట్ ని మోస్తాడు ఉన్న వాళ్ళంతా భయాన్ని మెచ్చుకుంటారు పోటీలో గెలిచినందుకు అక్కడున్న రాజు విందుని ఏర్పాటు చేస్తాడు అక్కడికి సేనర్ పటి వచ్చి కాన్ యుద్ధంలో చడిపోయాడు గుడిదాకా బాడీ కూడా దొరకలేదు అని చెప్తాడు ఆ విషయం మాత్రం చాలా బాధపడుతూ ఉంటాడు ఒకవైపు సియో కి ఆరోగ్యం పాడైపోతుంది తనకి ఫీవర్ చాలా ఎక్కువగా ఉంటుంది డాక్టర్ వచ్చి ఈ ఫీవర్ కి ట్రీట్మెంట్ లేదని తనతో ఇంటిమేట్ అవుతేనే తను బాగోవుతుంది అని చెప్తాడు భయన్ డాక్టర్ మాటలు వినకుండా ఒక రెండు రోజులు బాధపడతాడు అప్పటికి సియో ఆరోగ్యం బాగుపడపోతంతో భయన్ కి ఇష్టం లేకపోయినా తనతో ఇంటిమేట్ అవుతాడు కొద్ది రోజులకి సియో నార్మల్ అవుతుంది భయాన్ని ఒక హస్బెండ్ లాగా ట్రీట్ చేస్తూ ఉంటుంది అప్పటి నుంచి భయం బయటికి రాకపోవడంతో ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఎంతో ఫీల్ అయిపోతూ ఉంటారు కొన్ని రోజులకి ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ ఒకటేసారి ప్రెగ్నెంట్ అవుతారు అదే రోజు ముగిసి ఊర్లో ఉన్న మగవాళ్ళు అందరూ వచ్చేస్తారు మగవాళ్ళందరికీ తన భార్యలు ప్రెగ్నెంట్ అయ్యారు అని తెలుస్తుంది అక్కడ ఉన్న ఓల్డ్ లేడీ భయాన్ని కాపాడటానికి ట్రై చేస్తూ ఉంటుంది చివరికి తన కూడా ప్రెగ్నెంట్ అని తెలుస్తుంది ఆ మగవాళ్ళందరూ ఊర్లోని భయం తప్ప ఇంకెవరూ లేరు అని తెలుసుకు భయాన్ని ఎదుగుతూ ఉంటారు ఆ ఓల్డ్ లేడీ కూడా భయన్ కి ఆ విషయం చెప్పడానికి వెళ్తూ ఉంటుంది వెళ్లే దారిలో ఖాన్ ని చూస్తుంది ఖాన్ అప్పుడే ఊరిలోకి వస్తూ ఉంటాడు ఖాన్ యుద్ధంలో తన కాలిని పోగొట్టుకుంటాడు ఆ ఓల్డ్ లేడీ విషయం మొత్తం భయన్ కి చెబుతుంది ఇప్పుడే ఖాన్ ఇంటికి వస్తాడు భయన్ ఖాన్ కి మొహం చూపించుకోలేక సియోన్ తీసుకుని అక్కడే పక్కన దాకుంటాడు ఒక పక్కన సియో కూడా ప్రెగ్నెంట్ అవుతుంది అలాగే తన ఆరోగ్యం కూడా పాడవుతుంది భయన్ ఈ టెన్షన్స్ అన్ని తట్టుకోలేక అక్కడ ఉన్న గ్రామస్తుల దగ్గర లొంగిపోతాడు గ్రామస్తులందరూ భయాన్ని బంధించి ఆ పక్కన ఉన్న ఎలుగుబంది గృహలో వేసేస్తారు ఒక పక్కన కాన్ సియో ప్రెగ్నెంట్ అని తెలిసి చాలా ఆనందపడుతూ ఉంటాడు నువ్వు భయాన్ని పెళ్లి చేసుకున్నావా సియో అని కాన్ అడుగుతాడు లేదు నేను పెళ్లి చేసుకోమన్నాను కానీ భయం నన్ను పెళ్లి చేసుకోలేదు అని సియో చెబుతుంది వాస్తవంగా అయితే కాన్ సియోకి భయన్ కి పెళ్లి చేస్తామని సియోని ఇంటికి తీసుకొస్తాడు కానీ భయన్ అది అర్థం చేసుకోలేక తన జీవితాన్ని అంతా పాడు చేసుకుంటాడు భయన్ ఎలుగుబంటికి ఆహారంగా మారిపోయారు అన్న విషయం తెలుసుకున్న కాన్ చాలా బాధపడుతుంది పడుతూ ఉంటాడు సీన్ కట్ చేస్తే మూవీ ఐదు సంవత్సరాల ముందుకు వెళ్తుంది ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరికీ పిల్లలు పుడతారు ఆ పిల్లలందరికి భయన్ కి ఏమైతే శక్తులు ఉన్నాయో ఆ శక్తులు అన్ని వస్తాయి నెక్స్ట్ సీన్ లో యువరాని భయన్ గురించి అక్కడ ఉన్న ఆడవాళ్ళందరికీ చెప్తూ ఉంటుంది భయన్ ఒక ఊరి ఆడవాళ్ళందరిని ఒక్క నైట్ లోనే ప్రజ్ఞం చేశాడు తనని ఒక గృహలో పాడేస్తే అక్కడున్న ఎలుబండను కూడా వదలలేదు అని యువరాని అందరితో నవ్వుతూ చెబుతూ ఉంటుంది అప్పుడే ఆ పడవ నడిపే భయన్ తిరిగి చూసి నవ్వుతాడు అప్పుడే మన అర్థమవుతుంది భయం చివరికి ఎలుగుబండిని కూడా వదలలేదు అని ఈ సీన్ తో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో తొందరగా మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు